నా భర్త గారు మరణించారు. అవును. అనగా బండారపల్లి పుల్లయ్య గారు మరణించారు. అవును. కాబట్టి నా భర్త గారితో పాటు నేను కూడా సహగమనం అయిపోతూ ఉంటాను. అవును, మరణించుతాను. అగ్నిగుండంలో కాలిపోవాలి. భర్త గారు మరణించిన తర్వాత భార్య నివసించి ఉండకూడదు. ఉండకూడదు. ఆనాడు కాలంలో. అవును. నేడు కాలంలో సవ్యంగానే జరుగుతుంది. కాబట్టి నా భర్త గారు మరణించారు కాబట్టి నేను కూడా నా భర్త గారితో సహగమనం అయిపోవాలి. అవును. కాబట్టి నాను కోరినటువంటి స్థలము నాకు ఇప్పించండి అయ్యా అమర ప్రధాని గారు అన్నదట అచ్చమాంబ గారు. ఎప్పుడైతే అచ్చమాంబ గారు అమర ప్రధాని అయితే కోరిందో అమర ప్రధాని ఏం చేశాడయ్యా? అచ్చమామ గారిని హేళన చేశాడట. ఎవరమ్మా నీవు? ఏమని చూసిన నువ్వు? ఎవరో నీవు? లేగో, భర్త గారు చనిపోతే భార్య చనిపోవాలని ఏమైనా ఉన్నదా? లేదు. మరి నీవు ఎందుకు ఇలాంటి పని చేస్తూ ఉన్నావు? కావాలి అంటూ ఆ యొక్క అచ్చమాంబ గారిని ఛేదరించుకున్నాడట. ఎప్పుడైతే అచ్చమాంబ గారిని ఛేదరించుకున్నాడో ఆ అచ్చమాంబ గారి యొక్క ఆగ్రహంతో ఒక్కసారిగా కనులు ఎర్ర చేసేసరికి ఆ గుడుపూడి అమర ప్రధానికి రెండు కనులు కనిపించకుండా పోయాయట. సిక్కు చీకట్లగా విని
చుట్టూ చీకట్లు కమ్మేశాయి. అవును, అమర ప్రధానికి కళ్ళు కనిపించటంలా ఎందుకు కనిపించడంలా? దేవుడి అమ్మవారు అచ్చమాంబ తల్లిని ఒక్కసారిగా హేళన చేశాడు, దూషించాడు అనమాట. ఆ దూషించేసరికే అమర ప్రధానికి కళ్ళు కనిపించకుండా పోయాయి. అచ్చమాంబ గారి యొక్క సత్యము తెలుసుకొని, అచ్చమాంబ గారి యొక్క భక్తిని తెలుసుకొని ఆ యొక్క అమ్మవారికి అచ్చమాంబ గారికి రెండు అస్తములు కైబట్టి నమస్కారం చేశాడట. తల్లి తల్లి తల్లి, ఓ అచ్చమాంబ తల్లి, నా యొక్క తప్పును క్షమించవమ్మా అంటూ ఒక్కసారిగా నమస్కారం చేశాడట. నా కళ్ళు నమస్కారం చేసి అచ్చమాంబ గారికి నమస్కారం చేశాడో అమర ప్రధానికి రెండు కళ్ళు మన మామూలుగానే యథావిధిగా కనిపిస్తూ ఉన్నాయట. జిల్లుడు వల్లి తెల్లంగా వచ్చి అచ్చమాంబ గారితో అంటూ ఉన్నాడట, ఓ తల్లి, ఓ అచ్చమాంబ, ఈ యొక్క గుడిపూడి పట్టణంలో ఎక్కడైనా సరే నీవు కోరుకున్నటువంటి చోట నేను స్థలమ ఇప్పిస్తాను కదా తల్లి అన్నాడు. నీ సత్యము నీ భక్తి ఇచ్చాను, నేను నీ యొక్క సత్యానికి మెచ్చాను, నీ యొక్క భక్తికి మెచ్చాను, నీ యొక్క భక్తి విశ్వాసములకు మెచ్చాను, కాబట్టి నువ్వు ఎక్కడైతే కోరుకుంటావో కోరుకోవమ్మా అన్నాడు యొక్క అమర ప్రధాని. అచ్చమాంబ గారు ఎక్కడ కోరుకున్నారు? ఎక్కడ అచ్చమాంబ గారు ఎక్కడ కోరుకున్నారయ్యా? తన మామగారు త్రవ్వించినటువంటి తటాకన ఎడక భాగమున, ఊరకు తూర్పు భాగమున చింతల వనంతరము ఉన్నది. ఆ చింతల వనంతరం దగ్గర చెరువుకు ప్రక్క భాగమున అక్కడ నాకు స్థలమును ఇప్పించండి అయ్యా అమర ప్రధాని అన్నదట. ఎప్పుడైతే ఆ యొక్క అచ్చమాంబ గారు ఈ విధంగా కోరుకున్నదో ఆ యొక్క గుడిపూడి మునసబు గారు అయినటువంటి అమర ప్రధాని సరేనని ఒప్పుకున్నాడట యొక్క అచ్చమాంబ గారితోటి. అక్కడ నుండి ఎక్కడికి వచ్చేసిందయ్యా అచ్చమాంబ గారు? ఎక్కడికి వచ్చేసింది? భర్త గారు ఉన్నటువంటి పార్థివ దేహం దగ్గరకు వచ్చేసింది. భర్త గారు ఉన్నటువంటి పార్థివ దేహం దగ్గరకు వచ్చేసింది. ఆ పార్థివ దేహం దగ్గరకు వచ్చేసి భర్త గారి చుట్టూ ముమ్మాట ప్రదక్షిణ చేసి ఆ భర్త గారిని యొక్క చూసి దుఃఖపోతూ ఆ యొక్క భర్త గారిని యొక్క తీసుకుని ఆ యొక్క యాదవ సంభూతులైనటువంటి ఆవల జోజి గారింటి దగ్గరకు వచ్చేసి అక్కడ పసుపు కుంకుమను తీసుకొని ఆ భర్త గారిని తీసుకొని ఆ యొక్క గుడిపూడి వాసులందరూ కూడా ఆయన ఎక్కడికి వచ్చేసారయ్యా? ఆ లింగయ్య గారు తవ్వించినటువంటి ఊర్పు తూర్పు భాగమున ఉన్నటువంటి అగ్నిగుండ చెరువు దగ్గరకు వచ్చేసారు. ఆ చెరువు దగ్గర ఏమి ఏర్పాటు చేశారయ్యా? ఆ చెరువు దగ్గర ఏమి ఏర్పాటు చేశారయ్యా అంటే బండారుపల్లి పుల్లయ్య గారిని సహగమనం చేయడానికి అగ్నిగుండమయ్యేటువంటిది ఏర్పాటు చేశారు. ఆ అగ్నిగుండం అనేటువంటిది ఏర్పాటు చేసేసరికి అగ్నిగుండం దగ్గరకు వచ్చేసారు ఊరు వాసులందరూ కూడా. ఎవరెవరు వచ్చేసారు? ఆ ఊరిలో ఉన్నటువంటి అష్టాదివర్ణముల వారందరూ కూడాను, యాదవులు గాని, కమ్మవారు గాని, రెడ్డవారు గాని, సాకల వారు గాని, ఇలాంటి అష్టాదివర్ణముల వారందరూ కూడాను అమ్మవారికి పసుపు కుంకుమలు తీసుకుని వచ్చేసి ఆ యొక్క అగ్నిగుండం దగ్గరకు వచ్చేసారండి. అగ్నిగుండం దగ్గరకు వచ్చేసరికి భర్త గారిని సహగమనం చేస్తూ ఉన్నారు, అగ్నిగుండంలో సహగమనం చేస్తూ ఉన్నారు. ఆ అచ్చమాంబ గారు ఏం చేశారయ్యా? గ్రామవాసులందరికీ కూడాను ఒక్కసారిగా నమస్కారం చేసి ఆ ఒక్కసారిగా నమస్కారం చేసి అమ్మవారు ఏం చేసిందయ్యా? ఒక్కసారిగా అగ్నిగుండములో ఒక్కసారిగా దూకిందట. అది ఎక్కడ దూకింది? భర్త గారికి ఎటువైపున దూకాలి? భర్త గారికి ఎటువైపున స్త్రీ భార్య ఉండాలి? అట్లాంటిది ఆ అచ్చమాంబ గారు ఏం చేసిందయ్యా? భర్త గారికి కుడి భాగమును దూకిందట. కుడి భాగమును, కుడి భాగమును భార్య ఉంటుందా? భర్త గారికి ఎప్పుడైనా భార్య కుడి భాగమున ఉంటుందా? ఎడమ భాగమున ఉంటుంది. కాబట్టి ఈ చూసినటువంటి వాళ్ళందరూ కూడాను అదో రకంగా అనుకుంటూ ఉన్నారట. అవును, భర్త గారి కుడి భాగమున దూకింది కాబట్టి ఊరికి ఏదో అరిష్టం జరగబోతుంది కదా అనుకుని మనస్సులో అందరూ కూడాను అనుకుంటుంటే ఆ యొక్క సత్యవంతురాలైనటువంటి ఆ యొక్క పతివ్రత స్థిరమైనటువంటి అచ్చమాంబ గారు అగ్నిగుండంలో ఉండి గమనించిందట. ఆ ఎప్పుడైతే గమనించిందో ఆ అగ్నిగుండంలో దూకినటువంటి అచ్చమాంబ గారు ఆ అగ్నిగుండంలో ఉన్నటువంటి భర్త గారికి వెడమ భాగమునకు డొల్లుకుంటూ వచ్చేసిందట.
సత్యం. అమ్మవారు సత్యం అటువంటిది. అవును, అమ్మవారి నిష్ఠ అటువంటిది, అమ్మవారి గరిష్ఠ అటువంటిది. కాబట్టి ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నటువంటి అచ్చమాంబ గారు భర్త గారికి ఎడమ భాగమునకు డొల్లుకుంటూ వచ్చేసిందట. ఎప్పుడైతే డొల్లుకుంటూ వచ్చేసిందో అదే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఆడవారు ఉండాలి చూసావా, ఏమే గొప్ప పతివ్రత కాబోలు, ఏమే ఒక ఇది కాబోలు అంటూ అమ్మవారిని ఆ యొక్క మెటకల విసిరించారట. ఆ మెటకల విరవించినటువంటి వారు ఎవరయ్యా అంటే కంచేటి వారి ఆడపిల్ల దుర్విష్ట మహర్షి. ఆ కంచేటి వారి ఆడపిల్ల అమ్మవారిని ఎప్పుడైతే ఈ విధంగా అన్నదో, ఎప్పుడైతే ఒక్కసారిగా ఆ రెండు చేతులు కూడా అదే విధంగా అయిపోయాయట. ఊరు వాసులందరూ కూడా చూశారు. ఊరు వాసులందరూ కూడా చూసేసరికి ఆ యొక్క అమ్మవారి సత్యము ఎక్కడ కనిపించిందయ్యా అంటే, ఆ మిటకలు ఎప్పుడైతే విరిచినటువంటి అమ్మాయిని చూశారో అమ్మవారి సత్యం అంతా కూడా అక్కడ కనిపించిందట. ఆ ఊరు వాసులందరూ కూడా అమ్మాయి అమ్మాయి ఒక్కసారిగా అమ్మవారికి మొక్కవమ్మా అన్నారట. ఆ అమ్మాయి బాధపడుతూ దుఃఖపోతూ ఆ యొక్క అగ్నిగుండమునకు ఎదురుగా వచ్చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఒక్కసారిగా అమ్మవారికి నమస్కారం చేసిందట. ఎప్పుడైతే ఆ మెటకల విరిచినటువంటి ఆ యొక్క చేతులతోటి ఎప్పుడైతే నమస్కారం చేసిందో అమ్మవారి యొక్క ఉపకటాక్షం చేత, అమ్మవారి యొక్క భక్తి ప్రభావం చేత ఆ మెటకల విరిచినటువంటి ఆ యొక్క చేతులన్నీ కూడా రెండు దవరంగా వచ్చేసాయట. అమ్మవారి సత్యము తెలుసుకుని, అమ్మవారి యొక్క నిష్ఠలు తెలుసుకుని, అమ్మవారి యొక్క భక్తి ప్రభావములు తెలుసుకుని ఆ గుడిపూడి వాసులందరూ కూడాను అమ్మవారికి అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతరలు వేడుకలు ఆ యొక్క బండారపల్లి వారింటి వచ్చినది. కాబట్టి ఆ బండారపల్లి వారు అమ్మవారికి ఏటా అమ్మవారికి వేడుకలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అమ్మవారు సంతోషంతోటి ఆ యొక్క గుడిపూడి పట్టణాన్ని ఎంత కూడానో పాడి పంటలతో అయ్యారేడు వస్తున్నారు. Thank you.